స్వామిగారు అంటే మీరు చైర్మన్గా ఉన్నప్పుడు హంగు ఆర్బాటాలు ప్రోటోకాలు అవన్నీ ఉంటాయి అవన్నీ ఇప్పుడు లేవు స్వామిగౌడు సింగిల్గానే ఉన్నారు ఏంటి ఎలా అంటే అప్పటికిప్పుడు కంపారిజన్ ఒక వ్యక్తిగా మీ మానసిక పరిస్థితి ఎలా ఉన్నది అప్పుడు నేను ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం చెప్పాలి అధికారంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రోటోకాల్ అనుభవించలే నా ప్రోటోకాల్ను షో చేసి బయట తిరగలే అవసరమైన సందర్భాల్లో ఆ పదవికి గౌరవం ఇచ్చా కొంత మర్యాద దానికి ఇచ్చాము తప్పిస్తే ఎక్కడ కూడా నేను చైర్మన్ అని చెప్పి స్నేహితుల మధ్యన కానీ మంత్రుల దగ్గర కానీ ఇంకోరి దగ్గర కానీ వివరించలే మీకు ఆశ్చర్యం కలుగుతుంది నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా నేను సొంతంగా డ్రైవ్ చేసుకొని బండి తీసుకొని పోయేవాడిని అనుకోకుండా సందర్భంలో ఎవరైనా స్టాఫ్కి ఏదైనా ఇబ్బంది అయింది సెక్యూరిటీలకు అందుకోలేకపోయారు అంటే అవసరమైతే నేను డ్రైవ్ చేసుకుంటామైన సందర్భాలు ఉన్నాయి ఎక్కడ నేను అధికార ప్రోటోకాల్ను అధికార హంగులను ఉపయోగించుకోలేదు అది ఉపయోగించుకోలేదు కాబట్టి ఈరోజు అవి ఏమీ లేకున్నా కూడా నేను చాలా ఆనందంగా ఉన్నా ఆ రోజు ఎట్లా ఉన్నానో ఈరోజు అట్లానే ఉన్నా అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకు అంటే మనిషి ఎప్పుడు కూడా తన జీవితాన్ని ఒకసారి మళ్ళీ చూసుకోవాలి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు క్వార్టర్ తీసుకొని నువ్వు ఇక్కడ అందుబాటులో ఉండాలంటే సార్ మీరు చెప్పిన అర్ధగంటలో మీ దగ్గర ఉంటా నేను ఇక్కడికి వస్తే నా గ్రామస్తులు ఇబ్బంది పడతారు నా నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడతారు వాళ్ళిడికి రావాలంటే యాభై రూపాయలు ఆటో పెట్టుకొని రావాలి ఇక్కడ వస్తే పోలీసు వాళ్ళు అరోజు చేయరు ఆయన ఎవరో తెలియదు అది గుర్తుపెట్టరు ఇంత ఇబ్బంది ఉంటుంది దయచేసి నేను నా ఇంట్లోనే సార్ అని చెప్పిన నేను నా ఇంట్లోనే ఉన్నా నేను అధికార నివాసంలో ఉండలే అధికార హంగులు నేను అనుభవించలే అధికారం ఎవరి ముంగట ప్రదర్శించలే అందువల్ల నా గత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తెలుసు నేను చాలామంది మిత్రులతో అన్నా ఎందుకు తీసుకోకరంటే నిన్న రేపు మళ్ళీ తిరిగి నా ఇంటికే పోవాలి కదా నేను ఒకవేళ నాకు ఏమి ఇవ్వలేదు అనుకోండి నా ఇంటికే పోవాలి కదా మరి అటువంటి దానికి ఐదు సంవత్సరాల కోసము నేను గవర్నమెంట్ క్వార్టర్లో ఉండి ఇదంతా నాకు అవసరం లేదు నేను నా ఇంట్లోనే ఉంటానని చెప్పిన నా ఇంటి నుంచే వచ్చిన ఇప్పుడు ఆ నేను గతంలో ఏదైతే మాట్లాడానో ఆ మాట ప్రకారంగా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ముందే అనుకున్నా ఒకవేళ పరిస్థితులు దారి మరై నాకేమి ఇవ్వకపోతే నాకే పదవి ఇవ్వకపోతే లారీ కట్టుకొని నా ఉన్న సామాన్లు అన్నీ అందులో పెట్టుకొని పని వాళ్ళందరికీ టాటా చెప్పి రావాల్సిన అవసరం ఉండే ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు నా ఇంట్లో నేనే ఉన్నా అందువల్ల నేను అనేది ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా గత జీవితాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎక్కడి నుంచి వచ్చాం మనం అనే మొదటి అడుగును గమనించాలి అందుకే ఎప్పుడు కూడా నేను ఫీల్ కాలే లేకపోతే నేనేంటి ఎక్కడనో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి చెప్పరాశిని తీసుకొచ్చి కేసీఆర్ గారు చైర్మన్ను చేస్తే అంతకన్నా అదృష్టమే ఉంటుంది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చైర్మన్ నేను శిఖరానికి ఎక్కించాడు చాలామంది ఇప్పుడు నేను పక్కన పెట్టేంటి కదా నువ్వు ఏమన్నా కామెంట్ చేయి చెప్పు అన్నారు నేను ఒకటే అన్నాను ఈరోజు కూడా అన్నమాట పదవి ఇచ్చినప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పదవి లేకపోతే దుష్టుడు దుర్మార్గుడు అని తిట్టడం నాతో కాదు అనేక కారణాలు ఉంటాయి రాష్ట్ర అధ్యక్షుడికి ఎందువల్ల ఇవ్వలేదు ఆయనకు తెలుసు నేను ఈరోజు కామెంట్ చేయటం అనేది అది నాతో కాదు నా కుటుంబంలో నా తల్లిదండ్రులు అది నేర్పలేదు నాకు నేను ఆ పని చెయ్యను అని చెప్పాను నేను చెయ్యను కూడా పని ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి